गद्दर तो वास्तवा की मध्यन रेंडु सार्लु चाला विपुलंगा माट्लाडटं जरिगिंदि। मोदटिसारी अदि నల్గొండలో ఎన్నికలు వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు ఇలా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడవలసిందే। ఆ రోజుల్లో కాలోజీ నిలబడ్డాడు। కాలోజీ ఒక కవిగా ఎమర్జెన్సీకి కారణమై ఎమర్జెన్సీ కారణంలో కాలంలో ఎన్కౌంటర్ల కారణమైనటువంటి వెంగళరావు మీద పోటీ చేస్తే మొత్తం సమాజం వెనకాల నిలిచింది। మీరు కూడా అట్లా రాగలిగితే బాగుంటది అని అంటే సూత్రరీత్యా ఆయన దానికి అంగీకరించండు। కవులు ఇట్లాంటి పాత్ర ఉందా నాకు సరిగ్గా గుర్తులేదు, బాగా గుర్తు చేసినావు। ఒక కవిగా నేను కూడా అదే పాత్ర పోషిస్తాను। తర్వాత ఒక రెండు సార్లు ఫోన్ చేసిండు, కాలోజీ ఎప్పుడు పోటీ చేసిండు, ఎవరి మీద పోటీ చేసిండని మళ్ళీ వివరాలు అడిగి టీవీలో కూడా చెప్పినట్టు గుర్తు। నేను ఆ రకంగా నిలబడదలుచుకున్న ఒక నైతిక శక్తిగా ఒక కళాకారునిగా నేను నిలబడదలిచిన అనేది ఆయన స్పష్టంగా ప్రకటించింది। రెండవసారి ఆసుపత్రిలో ఒక ఆపరేషన్కు రెండు రోజుల ముందు వెళ్తే నువ్వు నేను ఇంకా మనోళ్ళందరం కలిసి వాడిని కుర్చెక్కిచ్చినాం, దించాలి రాయిగా మనం అని ఆయన భాష ఎట్లా ఉంటుంది, ఇక దించాలి మనం, నువ్వు కూడా జర గట్టిగా తయారుగాయిగా, నేను కూడా నేను ఇంట్లో వచ్చి పడితే అన్నాడు। ఇంట్లో వచ్చి పడితే ఇది ఏమన్నా బ్రహ్మాండమైన కష్టమైన ఆపరేషనా, ఈ ఇవ్వలు వారం రోజులకు బయటకు వస్తున్నారు, నువ్వు రావా, నెల తర్వాత నువ్వు కూడా తిరుగుతావు అని నేనంటే అట్లనే అవుతుంది అనుకో, నేను కూడా వస్తా, గట్టిగా తిరగాలి ఇక మనం, సార్కు చెప్పిన ముచ్చటనే ఒక మార్పును తీసుకురావాలి తెలంగాణలో అనేది చాలా అసలు మామూలుగా చెప్పలే ఆయన, అది ఒక ఆర్ద్రతతో ఆయన చేసిన ప్రకటన। మీరందరుంటే నేను మీ ఎంబడే ఉంటా, నేనెటు పోతా, ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే నేనెటు పోతా, నేను కూడా మీ వెంటనే ఉంటా కదా అనేది ఆయన ఆ రోజు చేసినటువంటి ప్రకటన। అది నాకు బాగా అర్థమైంది ఏంటంటే ఆయన తెలంగాణ చైతన్యానికి ప్రతీక, తెలంగాణ చైతన్యానికి ప్రతీక, తెలంగాణ ప్రజలతోనే ఉండాలి, ఇంకొకరికి దానిపైన సొత్తు కానీ అధికారం కానీ లేదు అనేది నేను చాలాసార్లు చాలామందితో ప్రకటించడం జరిగింది। ఆయన ఉంటే మనతో ఉంటాడు, మంచి చెడు ఏదున్నా అన్నీ మన దగ్గరే తప్ప ఇంకొకడు కాదు ఆయన, ఆ గద్దరును మనం మన వెంటే ఉంచుకోవాలి, మనమే ముయ్యాలి, అది మన బాధ్యత అనేటువంటి మాట కూడా నేను చాలామందితో చెప్పటం జరిగింది। ఇవాళ కూడా నేను అందరికీ చేసే సూచన ఏంటంటే మన గద్దర్ మన తెలంగాణ చైతన్యానికి ప్రతీక, ఇక్కడ అణగారిన వర్గాల పోరాటానికి ఆయన చిహ్నం, వాళ్ళలో ఉండేటువంటి పోరాట స్ఫూర్తికి ఆయన ఒక పాట రూపం, అట్లాంటి వ్యక్తి మనకు తప్ప వేరెవరికి ఆయనను పైన ఆయన యొక్క వారసత్వం అనేది అది మనదే తప్ప మరొకరిది కాదు అనేది మనం గుర్తించాల్సిందిగా నేను పేర్కొంటూ మరి ఆయన మళ్ళీ సంస్మరణ సభ పెడతాం। మామూలుగా మనుషులు చనిపోయంగానే చనిపోయినరనే అనుకో, ఒక ఆశ ఉంటుంది బతుకుతాడు వస్తాడు అనేది, దింపుడు గల్లం ఆశ అంటాం కదా, దింపుడు గల్లం ఆశే కావచ్చు కానీ ఆఖరి దాకా మనకు ఆ ఆశ అయితే ఉంటుంది, వస్తాడేమో లేస్తాడేమో మన మధ్యలో మళ్ళీ తిరుగుతాడేమో అని, ఇక అది అంతిమ యాత్ర ముగిసేదాకా ఆ ఆశ ఉంటుంది కాబట్టి మనం సహజంగానే తీర్మానం చేయటం కూడా మహాపాపమే అవుతుంది। ఆ ఆశతో ఉన్నవాళ్ళం కాబట్టి ఆయన అంతిమ యాత్ర ముగిసిన తర్వాత ఇంకా మనకు రాడనేది నిర్ధారణ అయిపోయిన తర్వాత అప్పుడు మనం సంస్మరణ సభ పెట్టుకుందాం, తలా కాసేపు మాట్లాడదాం, ఏం మాట్లాడతాం ఆయన గురించి, ఒక యుగం కదా, ఒక యుగం గురించి ఎంత మాట్లాడినా మనం తక్కువే, అది మనం ఒక ఆయన అడిగేస్తే సమాజం అడిగేసింది, ఆయన పాడితే పాడింది సమాజం। మేము కరీంనగర్లో కేసీఆర్ ఎన్నికలప్పుడే ధూమ్ధాం పెడితే ఆయన వచ్చిండు, వచ్చి గద్దరు కూడా వస్తున్నాడు మీరు రావాలి అని ఊళ్ళల్లో కరపత్రం అంటిస్తే ఒక ఊళ్ళో ఒక పెద్ద మనిషి వచ్చి నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి గివిస్తా ఒక్క పోస్టర్ ఇవ్వా నాకు అని అడిగింది। అంటే గద్దర్ అంటే గది, ప్రజల గుండెల్లో ఒక స్థిరమైనటువంటి స్థానం కలిగినటువంటి వ్యక్తి, ఇంట్లో కదా పెద్ద ఆయన నువ్వు ఎన్ని తిట్టుకున్నా ఆఖరికి మన పెద్ద ఆయన అని బలగం సినిమాలో ఎట్లయితే మోసుకుంటామో ఇవాళ ఈ మొత్తం తెలంగాణ సమాజం ఒక బలగమై ఆయన ఈ నిరంకుశ పాలన మీద పూరించినటువంటి శంకరరావు అన్ని దిక్కుల్లో తీసుకుపోవలసిందిగా కూడా నేను కోరుతా ఉన్నా।
వాస్తవానికి చాలాసార్లు కన్నబ్రహ్మ గారు చాలా గొప్పగా చెప్పేది, అట్లా పాట రాయొచ్చు తాజరేవల్ కన్నా అని తిట్టేది మమ్మల్ని. అంటే చాలా సంక్లిష్టమైన నువ్వు హిగేల్ లాంటి ఫిలాసఫీ తీసుకుపోయి ఆయన ఓ రోజు కూర్చోబెట్టి చెప్పు, ఊళ్ళో చదువురాని అవ్వలకు హిగేల్ గురించి చెప్పగలుగుతాడు, మనకంటే బాగా చెప్పగలుగుతాడు. కార్ల్ మార్క్స్ గురించి మనం 1000 పాఠ పుస్తకాలు చదువుకొని పాఠం చెప్తే 2 లైన్లలో మొత్తం సారాంశం ప్రజలకు చెప్పగలుగుతాడు. అంతటి ఒక గొప్ప చాతుర్యం ఆయనకు ఇది ఎట్లా వచ్చిందో కానీ మొత్తానికైతే అద్భుతమైనటువంటి ఒక ప్రజా ఒక చాతుర్యం, ఒక ప్రజల నాడిని పసిగట్టి జరుగుతున్నది ఇది అని నువ్వు రాజకీయాల గురించి ఏ రోజన్న పోయి లేపు, ప్రజల కోణం నుంచి ఇది తప్పురాగి ఇది కరెక్టు అనే మాట ఆయన చెప్పినంత సూటిగా ఇంకెవరు కూడా చెప్పలేరు. ఆయన లేకపోవడం అయితే ఇవాళ అందరికీ దుఃఖమే. ఇది వాస్తవానికి మీటింగ్ ఈడైతుంది కానీ అందరి మనసు అక్కడ గద్దర్ మీదనే తిరుగుతున్నది. తప్పనిసరిగా గద్దర్ గురించి మనం ఎవరం మాట్లాడినా మనోడు, ఇంకా దాని మీద ఇంకో చర్చ లేదు. మనం మన పోరాటానికి నిలిచినోడు, మన పోరాటానికి పాట అయి వెంట నడిచినవాడు, మన పోరాటాన్ని 4 దిక్కులు తీసుకుపోయి 4 అర్థమయ్యేటట్టు చెప్పినోడు. అసలు తెలంగాణ మొదట ఉద్యమం వచ్చినాక నువ్వు తెలంగాణ కోసం పనిచేయాలని చెప్పి పాశం యాదగిరి లాంటి వాళ్ళు వెళ్ళి చెప్తే ఎన్ని పాటలు ఆయన అద్భుతంగా తెలంగాణ గురించి ఇవాళ ఏమన్నా పాట కావాలనుకుంటే 10 మొట్టమొదటి పాటలు ఏమన్నా ఉంటే అందులో ఆయన పాటలే ఉంటాయి. ఆఖరికి ఆయన రాసిన పోరు తెలంగాణ అనే పాట అయితే దానికోసము ఎగరనోడు దునకనోడు ఇక్కడ మన తెలంగాణలో ఎక్కడ కూడా ఎవ్వరూ ఒక్కరు కూడా కనబడరు. నిలబడ్డాడు కదా ప్రజల కోసమే నిలబడ్డాడు కదా, పోయి ఏదో నాకు ఏదో నీయనైతే ఇవ్వని పోయి చేసి అడగలేదు కదా, పోయి ఉన్నోడు కాదు కదా, కాంప్రమైజ్ కాలేదు కదా. ఈ క్షణం వరకు కూడా ఆయన మీద సీరియస్ కేసులు ఉన్నాయి కదా, ఇది మనం ఎట్లా మర్చిపోతాం. ఆయన మీద ఉన్న 2 కేసులు నాతో చెప్పిండు. ఆ చంద్రపూర్ జైల్లో ఏందో అందరు బయటకు వస్తుంటే నేను కూడా నడిచి వచ్చినా, నా శిక్ష ఉంది, నేను అక్కడ ఖైదీనే లెక్కకైతే కానీ లేచి నడిచి వచ్చినా, నన్ను ఎవడు అడగలేడని పట్టుకుంటే మాత్రం నేను ఖైదీనే అని చెప్పి ఒకరోజు ఇంటికి పోయినప్పుడు చెప్తా ఉండే. ఇంకెక్కడో కర్ణాటకల కేసు ఫీల్డ్ దాన్ని ఏమంటారు, ఆ ఫీల్డ్ మీదకి తీసుకుపోయి ఆ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆయన తీసుకపోతే అక్కడ సంపుదామనే ప్లానే. ఆ రోజైతే ఆయన ఎన్నిసార్లు అది 5 బుల్లెట్లు శరీరంలో నింపుకున్నటువంటి వాడే కదా, సంపుదామని ప్రయత్నం చేస్తే ఆ రోజు ఎన్నెన్ని శక్తులు పూనుకుంటే బతికి బయటకు వచ్చిండో ఆయన చెప్తే నాకే ఒళ్ళు జల్దరించింది. అట్లాంటి ఒక పరిస్థితి నుంచి బయటకు వచ్చి ఆయనకేముండేనంటే ఇంక ఈ వయసులో నేను పోయి జైల్లో పడితే నా పరిస్థితి ఏంది, నేను పనిచేయాల్సింది గీడ కదా, ఈ వదిలిపెట్టి నేను గాడట్లో పోయి కూర్చుంటేనే కుదరదు కదా నాకు. ఆ ఒక్క ఆలోచన తప్ప ఆయనకి ఇంకొక ఆలోచన ఏది కూడా లేకుండే ఆఖరికి ఆయనను నిజంగా పట్టుకొని కౌగులించుకొని నువ్వు నెలకు బయటకు వస్తావు కదనే వచ్చినాక మీటింగ్లో అందరం మళ్ళీ కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి వచ్చిన ఆయన జరసేపు కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. నాకు కూడా బాధ అయింది ఇవాళ ఆయనను మనం మర్చిపోలేము. జోహార్ గద్దరన్నా.